నెరవేరిన మత్స్యకారుల కళ. ఎట్టకేలకు కావలి తీర గ్రామాలకు చెందిన మత్స్యకారుల కళ నెరవేరింది. శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇటీవల గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా తీర గ్రామాల్లో పర్యటించిన సమయంలో మత్స్యకారులు వారి ప్రధాన సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చెన్నైపాలెం పెదపట్టపాలెం నుంచి ఊటూరు గ్రామం వరకు బస్సు సౌకర్యాన్ని కోరారు. ఎమ్మెల్యే సూచనలతో సర్వే చేసిన కావలి ఆర్టీసీ అధికారులు ఈ మేరకు బస్సు సిద్ధం చేశారు. సోమవారం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ బస్సును ప్రారంభించారు. విద్యార్థులకు నిత్యం తీర గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు ఈ బస్సు ఉపయుక్తమని చెప్పారు. డిపో మేనేజర్ ఆర్ శ్రీనివాసులు, సిబ్బంది రామకృష్ణ, రవిప్రకాష్, మస్తాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో తీగ ప్రాంతాల్లో అనేక మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ కుమ్మరపేట రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, కొట్టు మోడల్ స్కూల్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు కావలి నుంచి, అదేవిధంగా తీగ ప్రాంతంలో ఉన్న గ్రామాల నుంచి రాకపోకలకి ఇబ్బంది కలుగుతూ ఉంది. మా పిల్లలు స్కూల్కి పోవండి, తాను ఇబ్బందిగా ఉందని నేను గడప గడపకి పోవటం, అక్కడ వాళ్ళు బాగా కష్టాలని మాకు వివరించడం జరిగింది. అందుకే ఇమ్మీడియట్గా ఆర్టీసీ డిపోకి సంబంధించిన మేనేజర్ గారితో మాట్లాడి విధంగా ఇక్కడ మత్స్యకార పిల్లలు, అదేవిధంగా పేద పిల్లలు చాలా మంది చదువుకుంటూ ఉన్నారు ఈ స్కూల్స్లో. ఇది పోవాలంటే ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ తీగ ప్రాంతంలో గ్రామాలన్నింటినీ ఇక్కడ కలుపులు కావలి ఉదయాన్నే స్కూల్ టైమింగ్కి ఒక బస్సు కావలి చెన్నైపాలెం, చెన్నైపాలెం మీదుగా కొత్త సత్వం, కొత్త సత్వం మీదుగా రాముడిపాలెం, తుమ్మరపెంట, అదేవిధంగా నడింపగి ఒట్టు ఇవన్నీ కూడా కలిపే విధంగా బస్సు వేయాలి. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పడం జరిగింది. అదేకాకుండా దీంతోపాటు కొన్ని గ్రామాలు చెగంచ అంటే కావలి నుంచి శ్రీపురము, చెగంచగ, అదేవిధంగా పెద్దగం వీటికి కూడా ఇబ్బందిగా ఉందని అక్కడ ప్రజలు కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించి కూడా బస్సు వేయాలని కూడా చెప్పున్నాము. దాన్ని కూడా తొందరలో ఒక రెండు మూడు రోజులు వేస్తాము. ఈ రోజు అయితే ఈ ఒట్టుకు సంబంధించిన బస్సు ఉదయం పూట, సాయంకాలం పూట, మిగతా మధ్యాహ్నం పూట కూడా వేసే దానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఈ బస్సు అయితే ఈరోజు ప్రారంభించబడటం నిజంగా చాలా సంతోషం ఉంది. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పిల్లల చదువు కోసం ఇంపార్టెంట్ ఇస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. ఒక పక్క అమ్మఒడి పథకం ద్వారా అక్క జగమ్మకి అండగా